పది రోజులు నుంచి నెల్లూరు జిల్లాలో మా పులికేశి కావచ్చు, లోకేశం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే పప్పు కావచ్చు, పాదయాత్ర చేస్తూ, పాదయాత్ర అనే కన్నా కూడా ఒక సాయంకాలం పూట ఒక విహారయాత్ర చేస్తూ జగన్ మోడీ గారిని అలాగే నన్ను కూడా అక్కడక్కడ మాట్లాడటం జరిగింది. అరే పప్పుగా, అసలు నువ్వు పాదయాత్ర అంటరా చేసేది? జగన్ మోడీ గారు పాదయాత్ర చేస్తే పొద్దున 9 గంటలకి బయటకు వస్తే సాయంకాలం 5:30 దాకా నిత్యం మండు టెండలో పాదయాత్ర చేస్తూ ప్రజల్ని కలుపుకోబోయిన పాదయాత్ర నువ్వు చేసేది ఏందిరా? సాయంకాలం 4 గంటలకి బయటికి రావటం, రాత్రి 8:00, 9:00 పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఏదో జనాలు ఇంకా అన్ని పనులు చేసుకుని 8:30 నిద్రపోయిన తర్వాత జనాలు సంచారం లేని టైంలో అంత కొంతమందిని పోగేసుకొని వాళ్ళతో నడిచేసి పాదయాత్ర చేసేసి నేను పాదయాత్ర చేసేసాను. ఇదిరా నువ్వు చేసే పాదయాత్ర? ఎవడైనా పొద్దున్న నడుస్తాడు, ఇంత మండుటెండల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎండలో ఎండని సైతం లెక్క చేయకుండా, ఎండ వాన అని సైతం లెక్క చేయకుండా నడిచిన ప్రజల కోసం వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా, నువ్వెక్కడా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే భాషలో ఒక స్పష్టత ఉందిరా? ఒక స్పీచ్ మాట్లాడితే 100 బూతులు ఎత్తుక్కోవచ్చు. పాప ఆడికెళ్ళి వెంకటగిరి ఊరి పేర్లన్నీ మర్చిపోరు అవుతున్నావు. కలువ ఆయన పెట్టుకొని కాలువాయి కందలేరు, నీకు ఊర్లు పేరే, నువ్వు పోటీ చేసిన ఊరే మంగళగిరిని మందలగిరి అనే పలికినోడివి. నువ్వు ఫస్ట్ భాషని పదాలని పాల సరిగ్గా ఉచ్చరించి ఫస్ట్ చేయరా. లోకేష్ బాబు వాళ్ళకి రాత్రి కళ్ళు కూడా కనిపిస్తున్నాడు నిద్ర పట్టడంలా, ఎందుకంటే జనం ప్రభంజనం. ఒక ఊపు ఊపు చూపించాడు లోకేష్ బాబు. ఆయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ఆయన పప్పు అనని, పప్పు కాదు నిప్పు, దుర్మార్గుల పాలిట నిప్పు అని రుజువు చేసుకున్నాడు. మీరు చెప్పారు రాయలసీమలో 3 ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎట్ట నడుస్తాడో చూస్తారన్నాం, నడిచి చూపించాడు, గుండెలు ఎదురుగా పెట్టాడు, నిలబెట్టాడు. మీ రౌడీలు మీ పోలీసులు ఏం చేయలేకపోయినారు, పప్పులు ఉడకలే. లోకేష్ బాబు మీ మాదిరిగా మీ జగన్మోహన్ రెడ్డి వారానికి 4 రోజులు విహారయాత్ర మీ జగన్మోహన్ రెడ్డి చేశాడు, రోజుకి 10-11 కిలోమీటర్లు చేశాడు. వారానికి ఆయన 40 చిల్లర కిలోమీటర్లు చేస్తే లోకేష్ బాబు వారానికి 100 కిలోమీటర్లు చేస్తున్నాడు. ఎవరిది విహారయాత్ర? లోకేష్ బాబు మీ మాదిరిగా పీకేని పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేయలే. లోకేష్ బాబు ఇంటరాక్ట్ అవుతున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. జగన్మోహన్ గారిని పట్టుకొని ఎందెందో ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చేసి ఎందెందో మాట్లాడుతూ ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అనిల్ కుమార్ యాదవ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ హాఫ్ నాలెడ్జ్ అని, ఒరే పప్పుగా నువ్వు నిజంగా పప్పు కాదు, నేను సూపర్గా అనుకుంటే నువ్వు మగాడివైతే రా, జిల్లాలో ఉన్నావు కదా, టైం ఎప్పుడు చెప్తావో చెప్పు, ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో, టైం నువ్వే డిసైడ్ చేసుకో, ఎప్పుడు డిసైడ్ చేస్తావో చెప్పు, మన ఇద్దరం చర్చ కూర్చుందాం. గత 5 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్లో ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు, ఎన్ని కంప్లీట్ చేశారనేది చర్చకు సిద్ధంగా నీకు దమ్ముంటే రారా. నేను 3 సంవత్సరాల మంత్రిగా ఉంటే 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పటికీ నీ బాబు ఇదే నెల్లూరు బ్యారేజీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ సంవత్సరం పూర్తి చేస్తానని 5 సంవత్సరాల టైంలో కనీసం నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ని పట్టించుకోకుండా దిక్కుమాలిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత నువ్వు నీ అబ్బా నీ వెనకాల మాట్లాడే నాయకులు కరోనా టైంలో ఒకటి హైదరాబాద్లో కూర్చొని ఇళ్లలో కూర్చొని బయటికి రాని టైంలో కూడా ఉన్న చిక్కుముళ్ళన్ని కాంట్రాక్ట్ చిక్కుముళ్ళని విప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం ఒకసారి ఇక్కడికి రాకపోయినా
దాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో రెండు బ్యారేజీలు పూర్తి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిదని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా. ఒకటి కూడా పూర్తి చేయలేదని చెప్పావు కదా. నెల్లూరు బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ ఎవరు పూర్తి చేశాడు? నేను పూర్తి చేశాను జగన్ అన్న ఆశీస్సులతో అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా. ఇంకేం మాట్లాడు? హై లెవెల్ కెనాల్ ఒకటి ఉండగా హై లెవెల్ కెనాల్ రెండు ఎలా పిలిచారన్నారు. ఒరే హాఫ్ నాలెడ్జ్ పప్పుగా, ఇంతకేరా నిన్ను అనేది రాష్ట్ర ప్రజలు పప్పు అని. హై లెవెల్ కెనాల్ ఎన్నికల ముందు మీ వాళ్ళకి టెండర్లు అప్పగించేదానికి 4% ఎక్సెస్తో టెండర్లు మీరు పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే టెండర్ని రివర్స్ టెండరింగ్ పెట్టి దాదాపు 9% లెస్, అంటే దాదాపు 40 కోట్ల రూపాయల తక్కువతో ఆ పనులు టెండర్ పిలిచి 40 కోట్ల రూపాయల ఆదాతో ఆ పనులు పిలిచిందిరా ఈ ప్రభుత్వం. ఇంకోటి ఏంటి, సోమశిల కండలేరు ఈరోజు మనం వర్షం వచ్చినప్పుడు మనకున్న తక్కువ టైంలో కండలేరుకి ఎక్కువ నీళ్లు తీసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాన్ని రెండింతలు డెవలప్ చేశారు. ఎందుకంటే కండలేరు మనకున్న కెపాసిటీ 68 కెపాసిటీ అయితే ఈరోజు మనం దాదాపు 58 నుంచి 60 దాకా నింపుకోగలుగుతాం. కానీ టైం తక్కువ వల్ల మనం నింపుకోలేకపోతా ఉన్నాం కాబట్టి వరదల్లో మనకు తెలిసి ఎంత నీళ్లు మనం వేస్ట్ అయ్యాము. ఆ నీళ్ళంతా తొందరగా కండలేరు తీసుకోగలిగితే వెంకటగిరి కానీ, గూడూరు కానీ, సూలూరుపేట కానీ, అటు చిత్తూరుకు కానీ వీటికన్నీ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని డబుల్ చేయటమే కాకుండా రాలపాడికి వెళ్ళే కొండపనాయుడు కెనాల్ని కూడా డబుల్ చేసిన వల్ల రాలపాడికి మనం తొందరగా నీళ్లు తీసుకోగలిగితే వాళ్ళకి కేటాయించిన 1 TMC దాంతోపాటు మధ్యలో ఉన్న ఊర్లకన్నీ కూడా నీళ్లు తీసుకోవచ్చని దానిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే ఈరోజు దాని గురించి మాట్లాడతావా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్లో దాదాపు 3000 కోట్ల పైగా టెండర్లు పిలిచాం, పనులు కూడా ప్రారంభం చేసింది ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరేదో చెప్పారు కదా పగలు కొట్టేశామని. ఏం చేశారు? నెల్లూరు బ్యారేజ్ 90% చేసి 10% మీ చేతిలోకి వచ్చింది, దానికి 3.5 సంవత్సరం పట్టింది. సంగం బ్యారేజ్ 70% చేసి మీ చేతికి వస్తే ఆ 30% చేసేదానికి 3.5 సంవత్సరం పట్టింది. అయ్యా మాజీ ఇరిగేషన్ మంత్రి గారు, ఎస్ఎస్ కెనాల్ ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉంటే ఆల్తూపాడు రిజర్వాయర్ 250 కోట్లు టెండర్స్ పిలిపించి పని దాదాపు 15% పైగా జరిగే పనిని ఆపి రివర్స్ టెండర్ పేరుతో మూల కూర్చోబెట్టింది. మీరు మూల కూర్చోబెట్టింది. అసలు మీకు ఒకటి అడుగుతున్నానయ్యా, నీ సిటీలో, నిన్ను ఎమ్మెల్యే చేసిన సిటీలో భూగర్భ డ్రైనేజ్ 1100 కోట్లతో మేము చేసి 1000 కోట్లు పని చేస్తే 100 కోట్ల పని మీరు చేయలేకపోయినారు. 100 కోట్లు నీ సిటీలో మా గవర్నమెంట్లో 8000 కోట్లు పని చేశాం తెలుసా? మొత్తం రోడ్లు కానీ అన్ని పనులు కలిపి 4500 కోట్లు. ఈ 4 సంవత్సరాల 2 మాసాల్లో నువ్వు ఎంత చేసేవో చెప్పు. ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతుండా, మొత్తం ఈ 4 ఇయర్స్ 2 మంత్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? 5 సంవత్సరాల్లో మేమెంత ఖర్చు పెట్టామో మీరే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము 63000 కోట్లు ఖర్చు పెడితే మీరు 20000 కోట్లు ఖర్చు పెట్టలే. నీటి పారుదల శాఖని పడుకోబెట్టారు, వ్యవసాయ శాఖని పడుకోబెట్టారు. మీరా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? మీకెంతసేపు బాహుబలి, బల్లాల దేవ వీళ్ళ గురించి మాట్లాడుకోవటం సరిపోతుంది. రోజు పాపం మీకు ఇంటర్నల్ గా మీ ఫైట్ చూస్తుంటే జాలేస్తుంది. అటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలే. ఆ పరిస్థితి నీకు వచ్చింది, అదేంటో సెటిల్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నువ్వా బాబాయ ఎవరు ఎంది అనేది నెల్లూరులో మీరు సెటిల్ చేసుకోండి. అంతేగాని మీ అక్కడ ఉండే ఫ్రస్ట్రేషను మా మీద చూపించబాకండి. లోకేష్ బాబు పాదయాత్రలో వచ్చే జనం జగన్మోహన్ రెడ్డి మాదిరి గ్రాఫిక్స్ కాదు, ఒరిజినల్ ఇది రండి. ఒక్కొక్క సభలో ఎంతమంది జనం వస్తున్నారో చూడండి. ఆ లోకేష్ బాబు
ఆ ప్రజల్ని ఎంత ఎంత ఆదరిస్తున్నాడో చూడండి, పేద ప్రజల్ని. కానీ మీ మాదిరిగా ఫ్యాషన్ షో చేయలే, మీ మాదిరిగా చేయలే. ఇది ఒక నిజంగా సాహసయాత్ర. రాయలసీమలో మీరు కల్పించిన అడ్డంకుల్ని ఎదుర్కొని పాదయాత్రగా అది సాహసయాత్ర చేశాడు.